నాకు సందేహం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు ఇప్పుడు మెరిట్స్ జోలికి పోమంటూ బాబుగారు లాయర్లు వాదిస్తున్నారు సుప్రీంకోర్టు కూడా అదే పాయింట్ కన్ఫామ్ చేసింది హైకోర్టు కూడా అదే కన్ఫామ్ చేసింది ఇందులో ఆయన బయటికి తెచ్చి విచారించుకోండి అని తెలుగుదేశం అంటుంది ఆయన విచారించడానికే జైల్లో పెట్టామంటుంది అధికార పక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది పక్కన పెడితే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా జగన్కి మద్దతు ఇస్తోంది బీజేపీ అని ఒకవైపున తెలుగుదేశం వాళ్ళందరూ వాళ్ళ సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు అదే నిజమైతే గవర్నర్ పర్మిషన్ తీసుకోవడానికి ఏంటి ప్రాబ్లం జగన్ సర్కార్కి అవినీతి జరిగిందన్న ప్రాథమిక ఆధారం ఉంది కదా ఇదిగో ఇక్కడ ఒక కాగితం ఉంది సిమెంట్స్ జీవో ఇంకో పక్కన ఎంఓఈ ఉంది డబ్బులు ఇక్కడ రిలీజ్ అయినాయి డబ్బులు అట్టించి రాలేదు ఈ ఆధారాలు గవర్నర్కి సమర్పించేసి మేము ఇదిగో ఈ నివేదన ప్రాసిక్యూషన్కి వెళ్తున్నామండి కేసు కట్టబోతున్నామండి అని గవర్నర్ని అడగడానికి ఎందుకు వెనకాడుతున్నారు ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా చేసిన వాడు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ వచ్చేటప్పటికి ఎందుకు వెనకాడుతున్నారు వీళ్ళు అట్లాగే ఇదే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఎందుకు వెనకాడుతున్నారు అన్నటువంటి పాయింట్ ఇక్కడ కీలకమైనటువంటి వ్యవహారం రెండవది వచ్చేటప్పటికి ఇంకా మిగతా కేసుల్లో కూడా ఇంతవరకు గవర్నర్ అప్రోచ్ కాల ఇంకోవైపున తెలుగుదేశం వాడు గవర్నర్ని అప్రోచ్ అయ్యి మా మీద తప్పుడు కేసులు పెట్టారన్నారు గవర్నర్ మౌనం అన్నటువంటిది ఇంతవరకు దీంట్లో మీమాంస నిజంగా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తోంది జగన్కి ఈ కేసుల్లో అనుకుంటే గవర్నర్ పర్మిషన్ ఇప్పుడైనా అప్లై చేసి ఇచ్చేయచ్చు లేదా పాత డేట్ మీద అప్లై అయినా చేయొచ్చుకోవచ్చు పోతే న్యాయమూర్తి గారు కాబట్టి పోనీ ఇప్పుడు అడుగుతామంటే సరిపోతుంది ఇస్తారనుకుంటే అసలు ఏం జరగబోతోందో చూడాలి